వైసీపీ ఒక ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళ నాయకులకి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు. ఎంతసేపు మనందరం దేహి అని అంటుండాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే, సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మాకు పెద్ద చెయ్యాలి మాకు ఇవన్నా అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతుంది. బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. దగ్గర నా దగ్గర అందరం ఇదే రాజరికం. ఇది రాజరికం అనుకుంటున్నారా మీరు? రాజరికాలు కాదే, ఫ్యూడలిస్టిక్ సొసైటీ కాదు, ఇది డెమోక్రసీనా, ఇది ప్రజాస్వామ్యం అయ్యా. మీరు ప్రజాస్వామ్యం ఉండి మీరు ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో మీరు ప్రవర్తిస్తారంటే ఎట్లా ఊరుకుంటాం మేము? మీకే ఇంత తెగింపు ఉంటే స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తిని నింపుకున్న మాకు ఇంకెంత తెగింపు ఉంటుందో మీరు ఊహించగలరా? భరిస్తున్నాం, భయంతో కాదు, సహనంతో. మీరు అక్కడ దాకా తెచ్చుకుంటారా? మీరు ఇలాంటి జీవో 217లో వెనక్కి తీసుకుంటారు మీ చేతులు. వైసీపీ ఒక ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళ నాయకులకి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు. ఎంతసేపు మనందరం దేహి అని అంటుండాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే, సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మాకు పెద్ద చెయ్యాలి మాకు ఇవన్నా అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతుంది. బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. దగ్గర నా దగ్గర అందరం ఇదే రాజరికం. ఇది రాజరికం అనుకుంటున్నారా మీరు? రాజరికాలు కాదే, ఫ్యూడలిస్టిక్ సొసైటీ కాదు, ఇది డెమోక్రసీనా, ఇది ప్రజాస్వామ్యం అయ్యా. మీరు ప్రజాస్వామ్యం ఉండి మీరు ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో మీరు ప్రవర్తిస్తారంటే ఎట్లా ఊరుకుంటాం మేము? మీకే ఇంత తెగింపు ఉంటే స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తిని నింపుకున్న మాకు ఇంకెంత తెగింపు ఉంటుందో మీరు ఊహించగలరా? భరిస్తున్నాం, భయంతో కాదు, సహనంతో. మీరు అక్కడ దాకా తెచ్చుకుంటారా? మీరు ఇలాంటి జీవో 217లో వెనక్కి తీసుకుంటారు మీ చేతుల్లో. వైసీపీ ఒక ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళ నాయకులకి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు. ఎంతసేపు మనందరం దేహి అని అంటుండాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే, సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మాకు పెద్ద చెయ్యాలి మాకు ఇవన్నా అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతుంది. బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. దగ్గర నా దగ్గర అందరం ఇదే రాజరికం. ఇది రాజరికం అనుకుంటున్నారా మీరు? రాజరికాలు కాదే, ఫ్యూడలిస్టిక్ సొసైటీ కాదు, ఇది డెమోక్రసీనా, ఇది ప్రజాస్వామ్యం అయ్యా. మీరు ప్రజాస్వామ్యం ఉండి మీరు ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో మీరు ప్రవర్తిస్తారంటే ఎట్లా ఊరుకుంటాం మేము? మీకే ఇంత తెగింపు ఉంటే స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తిని నింపుకున్న మాకు ఇంకెంత తెగింపు ఉంటుందో మీరు ఊహించగలరా? భరిస్తున్నాం, భయంతో కాదు, సహనంతో. మీరు అక్కడ దాకా తెచ్చుకుంటారా? మీరు ఇలాంటి జీవో 217లో వెనక్కి తీసుకుంటారు మీ చేతుల్లో.